నీ పెదవులు తీరు మార్చబడుటే నిజమైన ఆశీర్వాదం. ఈ పెదవులు ఒకప్పుడు గలీజు మాటలు మాట్లాడినా, ఒకప్పుడు అబద్ధాలు మాట్లాడినా, ఒకప్పుడు సినిమా పాటలు పాడినా, ఒకప్పుడు లోక సంబంధమైన యుక్తికరమైన మాటలు మాట్లాడినా, ఈ రాత్రి నీ పెదవుల మీద కారు నిప్పు దేవుడు పెట్టి నీ పెదవుల్ని స్తుతించే పెదవులుగా ప్రభువు మార్చునుగాక. ఎంత కోపం వచ్చినా శాంతంగా దీవించే వచనములే మనం మాట్లాడదాముగాక. ఒక అన్య కుటుంబంలో ఒక భార్య భర్తలు యేసు ఒక భర్త యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత భార్యకి ఇష్టం లేక భార్య గలీజు మాటలు తిట్టేదట ఆ భర్తనే. నువ్వేమిటి ఆ కులంలో కలిసిపోయావు, నువ్వేమిటి చర్చికి వెళ్తున్నావట, నువ్వు చర్చికి వెళ్ళడమే కాకుండా పాస్టర్ గారితో పాటు పరిచర్యకి వెళ్తున్నావా, అది ఇది అని తిట్టేది. అప్పుడు నిజానికి భర్తకే కోపం రావాలి, భర్తే భార్యను కొట్టాలి. కానీ భర్త అంటున్నాడు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నా చేతులు యేసుకి ఇచ్చేశాను, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నా పెదవులు యేసు ప్రభుకి ఇచ్చేశాను, ఇక నేను అలాంటి మాటలు మాట్లాడడానికి నేను చచ్చిపోయినప్పుడే స్తోత్రం చెల్లిద్దాం. దేవుని బిడ్డ, యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ, మీ అత్తలైన మీరు మీ కోడల్ని ఏ పదాలతో మాట్లాడుతున్నారు, కోడలైన మీరు మీ అత్తల్ని ఏ పదాలతో వచిస్తున్నారు, తల్లులైన మీరు మీ పిల్లల్ని, పిల్లలైన మీరు మీ తల్లిదండ్రుల్ని ఏ పదాలతో వచిస్తున్నారు. జాగ్రత్త, మనం మాట్లాడే మాటల ద్వారా ఆ తండ్రికి మహిమ కలుగునుగాక. ఈ భార్య అంటుంది, ఈయన ఇన్ని తిట్టినా సరే ఏమి కూడా చలించట్లేదు, ఈయన యేసు ప్రభు మా చర్చికి వెళ్లకుండా చేయడానికి నేను ఒక పని చెప్తానని ఏం చేసిందంటే, ఒకరోజు ఈ భర్త ఇలాంటి కోటానికి వెళ్ళాడు. కోటానికి వెళ్ళి వచ్చేటప్పటికి మంచి కూర చేసింది, ఆ కూరలో ఉప్పు వేయలేదు, నువ్వు ఇంకేమీ లేదు, ఉన్న కారం అంతా వేసేసింది, ఆ బుడ్డిలో ఉన్న కారం అంతా వేసేసి మొత్తం ఎర్ర ఎర్ర ఎర్రగా చేసి కూర చేసి అన్నం చేసి అక్కడ పెట్టింది. పాపం భర్త చక్కగా చర్చికెళ్ళి వాక్య విని ఆనందంతో పరవశము దబ్బా, ఈరోజు ప్రభు ఎంత బాగా నాతో మాట్లాడాడు, దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళి కొంచెం అన్నం తినేసి ప్రార్థన చేసుకుని పడుకోవాలి, ఈ వాక్యాన్ని మర్చిపోకూడదని సంతోషంతో ఇంటికి వచ్చిన తర్వాత భార్యని అడిగాడు, అమ్మా అన్నం వండేవా, ఆడందో చూసుకొని పెట్టుకుని తిను అన్న సరే అని చెప్పేసి కూర్చుని ప్లేట్ తీసుకుని అన్నం పెట్టుకున్నాడు, కూర పెట్టుకున్నాడు. ఎదురుగుండా భార్య మంచం మీద పడుకుని మంచిగా లాగా ఒక కన్ను మూసుకుని ఒక కన్ను తెరుచుకుంటూ చూస్తుంది. కూరేసుకున్నాడు, కూరేసుకుని వాటర్ బాటిల్ ఏదో పెట్టుకున్నాడు, కలుపుకుని ఓ ముద్ద అన్నం తిన్నాడు. తిన్న వెంటనే కారం కళ్ళంటాన్ని దగ్గుతున్నాడు, దగ్గుతూ దగ్గు మంట వచ్చేస్తుంది కళ్ళంటాడు. ఎంత కారం వేసిందంటే ఆమెకున్న కోపం ఎంత ఉందో, ఉన్న ఇంట్లో కారం లేకుండా మొత్తం ఉన్న కారం అంతా ఒక్క కూరలోనే వేసింది, 2 నెలలకు సరిపడే కారం అంతా ఒక్క పూటలోనే వేసింది. ఆ ఒక్క మొత్తం పెట్టుకుంటాడు కళ్ళంట నీరు వచ్చేసినప్పుడు మంచం మీద కూర్చుని చూస్తా ఉంది. ఎంత బాగుంది ఈ దృశ్యం. భార్య, కొంతమంది భార్యలు ఉంటారు పాతకాలంలో సూర్యకాంతములే, కొంతమంది భార్యలు ఉంటారు పాతకాలంలో సూర్యకాంతలు, ఆ ఇంట్లో నడవడం నెగ్గడం కష్టం అంటుంది. భలే ఉందండి, ఎలా చూస్తుంది ఈ దగ్గుతున్న ఈ భర్త భార్యను చూశాడు, భార్య కళ్ళల్లో ఆనందం చూశాడు. ఓహో, నేను తింటే నా భార్యకి చాలా ఆనందంగా ఉంది కదా, నేను దగ్గుతే నా భార్య ఎంతో ఆనందపడుతుంది కదని భార్య అనుకున్నది. ఒక మొత్త పెట్టుకుని మానేస్తాడులే, ఇక ఈయనతో ఈమెతో గొడవద్దు, చర్చి మానేస్తాడులే, ఈ అన్నం మానేస్తాడు, చర్చి మానేస్తాడు అనుకున్నది. భర్త అనుకున్నాడు, నా భార్య సంతోషపడుతుంది కదని ఉన్న అన్నం అంతా కూరంతా వేసుకుని ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటున్నాడు. కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి, మంచి నీళ్ళు తాగుతున్నాడు, దగ్గుతున్నాడు, నీళ్లు తాగుతున్నాడు, అన్నం తింటున్నాడు, దగ్గుతున్నాడు. అంతా తినేసిన తర్వాత ఆ మంచం మీద కూర్చున్న భార్య చూసి నిగ్గాయించిపోయింది, నిగ్గాయించిపోయింది. 2 నెలలు సరిపడే కారం ఒక్క పూటలో తినాడు మా ఆయన, తినేసిన తర్వాత మంచిని తాగి సంతోషంగా పండుకున్నాడు. ఈయన పండుకున్నాడు కానీ ఆమెకి నిద్రపట్టలే, ఆమెకి నిద్రపట్టలేదు. ఇంత కారం తిని కూడా ఒక్క మాట కూడా నన్ను తిట్టలేదంటే ఈయన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు చెప్పకూడదు. చిన్న పొరపాటు చేస్తే భార్యలు ఎలా తింటారు కదా, నేను కావాలని కూరలో కారం వేసినప్పుడు ఇంత బాధ పెట్టినా సరే ఒక్క చిన్న మాట కూడా నన్ను అనలేదంటే ఈయన వెళుతున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఈయన వెళుతున్న ఈయన నేర్చుకుంటున్న ఆ వాక్యాలు ఎంత గొప్ప వాక్యాలు. తెల్లారు
కోరికమ్మకి నిద్ర పట్టకుండా అయోమయమైపోయింది, గుండె గాబరైపోయింది, తెల్లారగట్ల లేపుతుంది, ఏమండి ఏమండి లేవండి అంటే ఏమైంది అమ్మా అంటే, ఏమండి మీరు కారం అంతా తినేశారు కదా, పూలంతా తినేశారు కదా, మీకేమి కారం అనిపించలేదా అంటే, అనిపించింది కానీ నువ్వు సంతోషపడుతున్నావు కదా, దాని కొరకు నేను తిన్నానులే అన్నాడు. అండి యేసు ప్రభు నమ్ముకుంటే ఎంత ఓర్పు ఉంటుందండి, యేసు ప్రభు నమ్ముకుంటే ఎంత సమాధానం ఉంటుంది అండి. నేను కూడా మీతో పాటు చర్చకు వస్తానండి, చెప్పండి కూడా. హల్లెలూయా. నిన్ను చూసి నీ పక్కింటోడు మారాలి, నీ మాట తీరు చూసి మీ తమ్ముడు మారాలి, నీ మాట తీరు చూసి నీ భార్య మారాలి, నీ మాట తీరు చూసి నీతో సహవాసం చేస్తున్న వారు మారాలి.